హాయ్ హాయ్, ఎనీ కాల్స్ ఫర్ మీ? వన్ సెకండ్, డిడ్ మిస్టర్ మిశ్రా కాల్? నో, బట్ సంబడి ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. మీ? హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. నీనా, ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది కొంచెం ప్లీజ్, నన్ను కొంచెం మాట్లాడలేవు. నేను ఒక్క నిమిషం ఆగు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలా చూడు, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను, నేను చేసిన తప్పే. నీకు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. కానీ ఆ టైంలో నా మనసుకు తప్పనిపించలేదు. నాకు వేరే దారి తెలియలేదు రీనా. నేను కోరుకుందా నీతో పరిచయం, మాట్లాడడం, నీ స్నేహం అంతే. అందుకే సారీ అన్నానుగా. రీనా, 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 లిసన్ టు మీ ప్లీజ్. I'm sorry, but please. Don't make a scene. Okay, just please. Please. Please, Reena. Reena. Reena, listen to me. Reena, please listen to me. Reena, Reena, please. Reena, ఒక్క నిమిషం ఆగు, దయచేసి నేను చెప్పేది విను. నిన్ను మొదట బెంగళూరులో మెరుపుల్లో వానలో చూశాను, తర్వాత రాకేష్ పెళ్ళి చూశాను, సారీ. తర్వాత నిన్ను ఈబోలో చూసినప్పుడు ఐ వెంట్ క్రేజీ. వాసుగారిని మీట్ అయ్యి నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళిన చోటకల్లా నేను వచ్చాను. నీతోనే ఉండాలనిపించేది. ఆ ఛాన్స్ దొరికింది. ఎవరో రాజీవ్ అనేవాడు నేను చూడడానికి వస్తున్నాడని తెలిసి ఆ పేరుతో నీ ఇంటికి వచ్చాను. నిన్ను మోసం చేయాలనే దురుద్దేశంతో మాత్రం కాదు, నువ్వు నన్ను ప్రేమించాలి అంతే. నేను వన్ థింగ్ ఐల్ టెల్ యూ, కల్లో కూడా నీ దగ్గర నేను నటించలేదు. నేనంటే ఇష్టమని చెప్పినప్పుడు నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈలోగా నీకే తెలిసింది. ఐఎమ్ సారీ, నేనేం తప్పు చేశాను? 5 రోజులు నాతో తిరిగావు, నేనెక్కడికన్నా తీసుకుపోయి నువ్వు వచ్చేదానివి. నేనంటే నీకు ఇష్టం గనక, అయినా ఏ తప్పు చేయలేదు, నీకు నచ్చిన విధంగా ప్రవర్తించలేదు. నీ మనసుకు తెలీదా? నన్ను నమ్ము, నా ప్రేమ నిజం లేదా? నన్ను క్షమించాలని ఒక మాట చెప్పు చాలు. హూ డు యూ థింక్ యు ఆర్? ఇప్పుడు నువ్వు మాట్లాడవు చూడు, అదే నీ నిజమైన క్యారెక్టర్. 5 రోజుల్లో నన్ను ఎక్కడికైనా తీసుకుపోయి నేను కూడా నీతో వచ్చేద్దానంటావు, అంతేగా? లైక్ హెల్, రౌడీలు వెంటేసుకుని గొడవలు పెట్టుకునేవాడువి నువ్వు. నువ్వు ఇలాగే మాట్లాడతావు, కానీ ఏదో విధంగా ఒక ఆడపిల్లని లంక తీసుకోగలననుకోకు. నీ ఆట నా దగ్గర సాగ. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఎనీ మోర్. ఆ రోజు నేనంటే ఇష్టమన్నావు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని అడిగావు, నేను ఇప్పుడు నచ్చలేదా? అవును, నువ్వు నచ్చలేదు. ఏ వాడే బాగా నచ్చాడా? అవును, నాకు వాడే నచ్చాడు. స్వీట్ అండ్ సూప్ ఇట్ ఫర్ హర్. థ్యాంక్ యూ. స్వీట్ కార్న్ చికెన్ సూప్. థ్యాంక్ యూ సార్. ఇండియా వచ్చే ముందు సియాటల్లో ఓ అపార్ట్మెంట్ చూశాను, వెరీ నైస్ ప్లేస్. మార్నింగ్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి నన్ను తీసుకోమన్నాను. ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో బ్యాక్ టు. రీనా, నీ వీసా పేపర్స్ రేపు వస్తాయి. నీ పాస్పోర్ట్ నాకు కావాలి ట్రావెల్ ఏజెంట్కి ఇవ్వడానికి. బై ది వే, ఆఫీస్కి ఇన్ఫామ్ చేసుకోలేదా? నోటీస్ ఇచ్చావా? హలో, చెప్పు, మాట్లాడతావా? రీనాతో మాట్లాడతావా? నువ్వు తను లవ్ చేస్తున్నావా? నువ్వు లవ్ చేస్తున్నావు తనతో చెప్పంటావా? ఏయ్ ఏయ్, నన్ను చూడు, నన్ను, నేను మాట్లాడేప్పుడు నన్ను చూడు. నిన్ను ఇతను లవ్ చేస్తున్నా లేదని తెలుసుకోవాలి, అంతేగా? 1 మినిట్ రీనా, అడుగు, నీ ముందు ఉందిగా అడుగు రీనా. ఇవాళ తేలిపోవాలి, ఏం మాట్లాడవే. నేను తను పెళ్లి చేసుకోపోయేవాడిని, ఇంకో నెలలో తన భార్య అవుతుంది. నేను చెప్తానుగా మాట్లాడు, కావాలంటే నేను పక్కన నిల్చుంటాను. మాట్లాడరా! ప్రేమించని ఆడదాన్ని బలవంతంగా లొంగ తీసుకోవాలనుకునేవాడు మగాడే కాదురా. కాలేజీలో చదువుకున్నప్పుడు పోకిరివి, మారుంటావులే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ జీవితాలు తడుకునే పరమ నీచులు అయ్యారా. What's wrong with you? ఎన్నిసార్లు చెప్పను, ప్లీజ్ లీవ్ మీ అలోన్.
మీనా ఉన్న చోట ఇంకోసారి కనబడితే నీ ప్రాణం. చూడు రాజీవ్, మావా వీడు మీ చేయడానికి వాడవడరా? వాడు అవునా పెద్ద పిస్తానా? ఆ అమ్మాయి ఉందని ధైర్యంతో వీడు మీ చేయేశాడు, ఊరుకుంటావా? మావా వాడు వదలకూడదురా, కాలేజీలోను లైఫ్ లోను వాడారు నీకు ఎనిమి. ఒక మాట చెప్పు మావా, హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను. మావా మావా నువ్వు మంచివాడివిరా, ఆ అమ్మాయితో నువ్వు ఇన్ని రోజులు తిరిగావా? ఎప్పుడైనా 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 ఆ అమ్మాయిని దురుద్దేశంతో చూసావా? దురుద్దేశంతో అమ్మాయిని టచ్ చేసావా నువ్వు? లేదు కదూ, మంచివాడివిరా నువ్వు. నాశనమైపోతాడు. ఆపరా నీ సెంటిమెంట్. ఒరేయ్ అమ్మాయి నీకు దక్కకపోయినా పర్వాలేదురా, వాడికి మాత్రం దక్కకూడదు, చెప్పరా? ఆలోచించక మావా, పద వెళ్దాం. ఎప్పటికైనా నువ్వు అంటే చాలురా, అయిపోయాడేవాడు అయిపోయాడే. చోట ఇక్కడ ఓకే పదం. ఏంట్రా నీ పొగరు? ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళమంటే వెళ్ళవేరా? అందరం కలిసి నిన్ను అమెరికాకి పార్సల్ చేయాలంటావా? మీరెవరన్నారు పార్సల్ చేయడానికి? వెళ్ళిపోయి కణచి, వెళ్ళిపో వెళ్ళిపో. ఏంట్రా ఏంట్రా దీనికి వాలంటేనే ఇష్టం, అందుకే పండ్రా. నేను ప్రేమించిందేనా నక్కలేదు అనుకున్నప్పుడు పాడి కొట్టి ప్రయోజనం ఏమిట్రా? దిస్ వన్ గుడ్ బుక్, గుడ్ ఫర్ కాలేజ్ గర్ల్స్. యువర్ నేమ్? షీలా. ఓకే రే, ఎక్కడికి వెళ్తున్నావరా? ఆఫీస్కి వెళ్తుంటే కొత్తగా అడుగుతావేంటి? అడుగుతావు. సారీ సబడి, ఐఎమ్ వెరీ సారీ. శేఖరే చెప్పాడు నిన్న జరిగిన దాని గురించి. ఆ అబ్బాయిని కొట్టబోవటం తప్పు, వెళ్ళి కొట్టకుండా తిరిగి రావటం అంతకంటే పెద్ద తప్పు. వద్దు సబడి, అతను కొట్టి ప్రయోజనం లేదు. ఇట్స్ జస్ట్ నాట్ వర్త్ ఇట్. మరి ఆ అమ్మాయి చాప్టర్ ఇక అంతేనా? ఆ పుస్తకం చదివి పూర్తి చేయకుండా ఆపేస్తావా? సుబిణి, నేను మొదటి నుంచి ఆ పుస్తకం తలకిదలుగానే చదివాను, ఆపేకేం చేయను. Sir, do we choose the output model from the FPM menu? The choice of the output model is ideally from helper. Sorry guys, I'm not able to think. Rape chepkunda. Okay sir. Okay. It's all right sir. నేను ఇక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళానా? నిద్రపోదామని పడుకుంటే నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తున్నట్టు కనొచ్చింది, అందుకే వచ్చాను. హద్దరు కొట్టా.
ఎంతసేపు నువ్వు ఇక్కడ కూర్చుంటావో చెప్పు. అదే శేఖర్ వస్తాన్నాడా? వచ్చి కింద చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎరా, సింగపూర్ కాంట్రాక్టు ఓకే అన్నావుట? శేఖరే చెప్పాడు. లేదు, ఎయిర్ టికెట్ రెడీ అయిందిట. నేనే వచ్చి చెప్దాం అనుకున్నాను ఈలోగా నువ్వే. ఇన్నేళ్లుగా సుబ్బిణి తాతున్నాడు సుబ్బిణి తాతున్నాడు అంటూ ఉండేవాడివి, ఇప్పుడు సుబ్బిణి తాతకి ఏమైంది? ప్రాణం పోయిందా? అయ్యో తాతయ్య. మరేమిట్రా, ఆ అమ్మాయిని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు. ఫ్లైట్ ఎక్కి సింగపూర్ వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయిని మర్చిపోగలవా? చెప్పరా. ఊరుకో తాతయ్య, ఆ అమ్మాయికి దీనికి ఏ సంబంధం లేదు. నువ్వు ఒకడివి. ఆ అమ్మాయి మ్యాటర్ ఓవర్, ఇట్స్ పాస్ట్ టెన్స్. మంత్లీ $6,000 ఇస్తారా సింగపూర్లో? దాన్ని వదిలేసి నేను ఇక్కడ ఉండి. తాతయ్య, 1 ఇయర్ కాంట్రాక్ట్, 1 మంత్లో నేను టికెట్ పంపుతాను, నువ్వు అక్కడికి వస్తున్నావు. తాతయ్య, సింగపూర్ అమ్మాయిలు బ్యూటిఫుల్గా ఉంటారని చెప్పారు. అదేదో చేస్తారట శాండ్విచ్ మసాజ్ అని. చక్కగా ఇతను కలిసి వెళదాం. అనుభవించాల్సిన వయసును వదిలేసి ఇక్కడ ఉండి. చూడు తాతయ్య, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బీ కూల్ తాతయ్య. వెళ్దాంరా. శేఖర్ ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి కాసేపు బోర్ కొట్టిద్దాం. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కావాలంటే కొంచెం కష్టమే. డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అడిగి చెప్తాను. బాయ్. అదిగో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రవండి. నేను ఎందుకులే, వారేమో మన రాజేష్. ఐఎమ్ సారీ, మా రాజేష్ తాతగారు మీతో ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడతారా? నమస్కారం. మాట్లాడు. రీనా అంటే నేనే. ఓ, రాజేష్ అనే అబ్బాయి నీకు బాగా తెలుసుగా. వాడికి నేను గ్రాండ్ ఫాదర్ని. ఇంతకీ ఏం కావాలి? నాకు నా మనవడు కావాలి, వాడికి నువ్వు కావాలి. ఈ సమస్య వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక సామెత చెప్తారే, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమని. నా మనవడు ఒకే ఒక అబద్ధం చెప్పాడు, అది వాడుగా చెప్పలేదు, నేను చెప్పమంటేనే చెప్పాడు. ధైర్యంగా నిజం చెప్పరా? వినగానే ముందు కోపం వస్తుంది అమ్మాయికి, తర్వాత నిదానంగా కోపం తగ్గుతుందని చెప్పాను. వాడి ప్రేమను అవమానించావమ్మా. రాజేష్ గురించి నీకు తెలియదమ్మా? సింగపూర్లో $10,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తామన్నారు. నాకు నా తాతయ్య ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం కాదు అన్నవాడు ఇప్పుడు $6,000 వెళ్తానంటున్నాడు. ఎందుకని? వాడికి ఇక్కడ ఉండటం ఇష్టం లేక. నాకంటే ఇప్పుడు నువ్వే వాడికి ముఖ్యం, నువ్వు ప్రాణం కంటే ఎక్కువ. దయచేసి తొందరపడకుండా వాడి మనసు అర్థం చేసుకుని ప్రేమించాను అను, కానీ లేదని మాత్రం చెప్పకే. నేను రాజేష్ని నువ్వు మీ నాన్న పోలిక అమ్మ పోలికని అడిగాను, తన తాతయ్య పోలికన్నాడు. మీరేనా తాతయ్య? ఆలస్యం చేశారు. నాకు తెలియకుండా ఏదేదో జరిగింది, జరుగుతోంది. నా చేయి దాటిపోయింది. రాజేష్కి వేరే ఎవరైనా ఓ మంచి పిల్లని చూడండి, అప్పుడైనా నిజం చెప్పండి. దయచేసి రాజేష్ని నన్ను మర్చిపోమనండి. ఏం సుబ్బిణి, విన్నావుగా ఏం చెప్పెళ్తుందో? ఇది వర్కౌట్ అవు సుబ్బిణి. అనుభవంతో చెప్తున్నాను రా, ఈ అమ్మాయి నా మనవణ్ణి మర్చిపోలేదురా.